కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్గా అయ్యన్న పాత్రలు లాంఛనంగా బాధ్యతలు తీసుకోనున్నారు. నిర్దిష్ట సమయంలో ఒక్కటే నామినేషన్ రావడంతో అయ్యన్న ఏకగ్రీవం అయినట్లు నిన్న అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. స్పీకర్ ఎన్నిక ఉన్నా అసెంబ్లీకి దూరంగా ఉండనున్నారు. అసెంబ్లీలో స్పీకర్గా ఎన్నికైన వారిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ ఆనవాయితీకి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో దూరంగా ఉంటుండగా ఇవాళ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం పులివెందులకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్గా అయ్యన్న పాత్రలు లాంఛనంగా బాధ్యతలు తీసుకోనున్నారు. నిర్దిష్ట సమయంలో ఒకటే నామినేషన్ రావడంతో అయ్యన్న ఏకగ్రీవం అయినట్లు నిన్న అధికారులు ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి, అలాగే స్పీకర్గా అయ్యన్న స్పీకర్ కుర్చీలో కూర్చోబోతున్నారు. అయితే దీనికి జగన్ వైసీపీ నేతలు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ డీటెయిల్స్? ప్రసన్న, ఏదంటే మరి కాసేపట్లో కూడా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. నిన్న ఏదైతే ప్రొటెం స్పీకర్ చేత కూడా 171 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిగిలిన 3 సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇటు జీవీ ఆంజనేయులు కానీ, పితాని సత్యనారాయణ కానీ, మానవాడి వెంకటేశ్వరరావు కానీ ముగ్గురు కూడా నిన్న ఎమ్మెల్యే కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. నిన్న అసెంబ్లీ స్పీకర్ కు సంబంధించి నిన్న ఈ నామినేషన్ కూడా అయ్యన్న పాత్రుడు కూటమి తరపు నుంచి వేయటం జరిగింది. ఇంకో నామినేషన్ రాని పక్షంలో ఏకగ్రీవంగా నిన్న అధికారులు ప్రకటించడం జరిగింది. ఇలా అధికారికంగా అసెంబ్లీలో కూడా స్పీకర్ కు సంబంధించి ప్రకటించబోతా ఉన్నారు. 1985లో మొదటిసారి కూడా రసిపట్నం నుంచి అయిన పాత్రుడు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సుమారు 7 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. ఈసారి వచ్చిన మెజార్టీ కూడా గతం కంటే భిన్నంగా మెజార్టీ అనేది 22,000 పైగా కూడా రావడం జరిగింది. ఆయన ఇప్పటికే చాలా సార్లు మంత్రి పదవులు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆయన స్వయంగా ఈ ఏదైతే మంత్రి పదవులు మేము చేశామో ఎన్టీఆర్ జమానాలో కూడా ఏదైతే యువతకు ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలోనే మాకు కూడా మంత్రిగా అవకాశం రావడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే చాలా పదవులు నేను ఆశ్రయించాను కాబట్టి ఈ పదవిని కూడా నేను చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానం జరిగింది. మరి కాసేపట్లో ఆయన స్పీకర్ అంటే ప్రొటెం స్పీకరు ఈ 3 ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత ఆయన పాత్రలు స్పీకర్ గా కూడా కూర్చోబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి కూడా తండ్రితో అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ కానీ అలాంటిది ఇవ్వలేదు కాబట్టి ఈసారి అసెంబ్లీ సెషన్ లో డిప్యూటీ స్పీకర్ ఉండే అనౌన్స్మెంట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా అయితే ఇప్పుడు ఈ రోజు జరగబోయేదైతే 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ గా ఆయన అధికారికంగా అనౌన్స్ చేసి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టబోతా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి సాంప్రదాయాలు ఉన్నాయి. ఏదైతే స్పీకర్ గా కూర్చోబెట్టే స్థానానికి సంబంధించి ఆయన కూర్చోబెట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు స్వయంగా ఆయన వెళ్ళి ఏదైతే చైర్ ఉందో చైర్ లో కూర్చోబెట్టే సాంప్రదాయం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తుంది, కొన్ని సమావేశాల సందర్భంగా వస్తుంది. కానీ ఈసారి దానికి విరుద్ధంగా కూడా వైసీపీ ప్రవర్తించిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ సమావేశాలకు అంటే నిన్న వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ ఈ రోజు సమావేశాలకు అయితే రావట్లేదని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు సంబంధించి టీడీపీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గత సాంప్రదాయాలను విరుద్ధంగా కూడా వైసీపీ ప్రవర్తిస్తున్నట్టు కూడా విమర్శలు అయితే వైసీపీ టీడీపీ నేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థాంక్యూ మల్లికార్జున్.